కీర్తన గ్రంథం 95వ కీర్తన కీర్తనల గ్రంథం 95వ కీర్తన మొదటి వాక్యం నుంచి 7వ వాక్యం వరకు చదువుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము. అందరు బైబిల్ తీసి చూడండి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది. ఆయన దాని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించుదుము. మనం ధ్యానించే మాట ఏంటంటే, రండి సాగిలపడి నమస్కారము చేయుదుము. కీర్తనకారుడు రాస్తున్న మాటలు సర్వ మానవాళికి తెలియపరుస్తున్నటువంటి మాటలు. రండి దేవుని సన్నిధిలో నమస్కారం చేసేదాం. నమస్కారము అంటే మ్రొక్కడము అని అర్థం. రెండు చేతులు జోడించి ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని సేవించడం, అభినందించడం. దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సాగిలపడి, సాష్టాంగపడి, మోకరించి, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి నమస్కారం చేయాలి, అభినందనలు తెలియపరచాలి, అభినందించాలి దేవుణ్ణి. రండి యెహోవా సన్నిధిలో ఉత్సాహగానము చేయుదము. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కీర్తనలు పాడుచు, ప్రభు పేరట సంతోషగానం చేద్దాం. రండి, ఎందుకని ఆయన్ని స్తుతించాలంటే మహత్యము గల మహారాజు గనుక, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు గనుక, పర్వత శిఖరాల్ని ఆయన చేతిలో, పర్వత శిఖరాలు ఆయనవే గనుక, సముద్రాన్ని కలుగు చేశాడు, భూమిని నిర్మించాడు, సర్వ మానవాళిని ఆయన సృజించి వాళ్ళందరికీ పాలకుడుగా ప్రధాన కాపరిగా ఉన్నాడు గనుక, ఆయన మనల్ని పాలించేటువంటి పాలకుడు, మన రాజు, ఆయన మనల్ని నడిపించేటువంటి కాపరి, ప్రధాన కాపరి గనుక, ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, ఆయనకి మొక్కాలి. 96వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, 96వ కీర్తన 9వ వాక్యంలో పరిశుద్ధలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేసేదము. రండి సర్వభూజనులారా ఆయన సన్నిధిలో వణకుచు, ఆయన సన్నిధిలో భయపడి, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో ఆయనకి నమస్కారం చేద్దాం. రండి ఆకాశమా సంతోషించు, భూమి ఆనందించు, పర్వత శిఖరాలారా, సర్వజనులారా దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి కనపరచండి, దేవుణ్ణి నమస్కరించండి. చూడండి, బాలుడగు సమయాన్ని వారి తల్లి దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. బ్రతికినంత కాలం దేవుని సేవ చేయాలి బాబు. నీవు కుటుంబానికి సంబంధించిన వాడివి కాదు, దేవుని సేవకు సంబంధించిన వాడివి. నీ బ్రతుకు దినములన్నిట నీవు దేవుని సేవే చేయాలని ఆ తల్లి ఆ బాబుని చిన్న వయసులో దేవుని మందిరంలో వదిలిపెట్టినప్పుడు వెంటనే దేవునికి సాగిలపడి నమస్కరించాడు, ఆరాధన చేశాడు. ఎవరు నేర్పించారు విషయాలు? కన్న తల్లిదండ్రులు. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా ఎవరిని పట్టించుకోకుండా మనల్ని పాలించే పాలకుడు, ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి దేవుని సన్నిధిలో ఉన్నాడు.
సమస్తాన్ని సృజించిన దేవుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. కనుక ఆయనకి నమస్కారం చేయాలి. పరలోకంలో 24 పెద్దలు అలాగే 4 జీవులు, ఆయన సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 4 జీవులు, యుగ యుగములకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. కానీ 24 పెద్దలు తమ కిరీటాన్ని ప్రక్కన పెట్టి సాగిలపడి దేవునికి నమస్కారం చేశారు. అలాగే సింహాసనం చుట్టున్నటువంటి 4 జీవులు, సింహము వంటిది, అలాగే దూడ వంటి స్వభావం కలిగింది, మనుషుల ముఖమును పోలినటువంటిది, అలాగే ఎగురుచున్నటువంటి పక్షిరాజు, ఈ 4 జీవులు కూడా దేవునికి నమస్కారం చేసినట్లుగా ఆరాధించినట్లుగా చూడండి. సింహము ధైర్యానికి సంకేతం, అలాగే దూడ వంటిది అంటే బరువులు మోసేటువంటి ఒక ప్రత్యేకత, మెడ వంచి తన యజమానికి లోబడి జీవించేటువంటి ఒక ప్రత్యేకత, మనుషుని స్వభావము అంటే దేవుని పోలికలు ఉన్నటువంటి మనుషులు, దేవుడు తన చేతులతో సృజించినటువంటి మనుషులు, ఎగురుచు ఉన్న పక్షిరాజు అంటే ఆత్మీయతలో ఎంత ఎత్తుకి ఎదిగినా ఆత్మ సంబంధంగా బలం పొంది పరిశుద్ధుల వాక్యాలు విని అలాగే అపోస్తల బోధ విని దైవ సేవకులు చెప్పే వాక్యాలు విని ఆత్మలో ఆనందిస్తూ ఆత్మలో ఉజ్జీవింపబడుతూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆత్మలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎగురుచున్న పక్షిరాజు కూడా 4 జీవులు కూడా దేవునికి నమస్కారం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యంలో అలాగే ప్రకటన గ్రంథం 4:6-10 వాక్యాల్లో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఎగురుచున్న పక్షిరాజు కూడా ఆయన్ని ఆరాధించినట్లుగా, ఆయన్ని ఘనపరిచినట్లుగా, ఆయన్ని సేవించినట్లుగా. ఈరోజు చాలామంది ఆత్మలో ఎదుగుతున్న కొద్దీ, ఆత్మలో ఎంతో ఉన్నత శిఖరాలకి ఎదుగుతున్నట్టుగానే ఉంటారు, కానీ దేవునికి నమస్కారం చేయలేరు, దేవుణ్ణి ఆరాధించలేరు. సీనియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి. కొంతమందికి సీనియారిటీ ఎంత పెరిగినా అలాగే సిన్సియారిటీ విషయంలో కూడా, యథార్థత విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళారంటే అక్కడ మన పాలకుడు ఉన్నాడు, అక్కడ మన రాజు ఉన్నాడు, దేవుని సన్నిధిలో సమస్తాన్ని సృజించిన దేవుడు ఉన్నాడు గనుక అక్కడ మన కనిపెట్టుకొని ఉంటాడండి, అపవాది కనిపెట్టుకొని ఉంటాడు. చూడండి, యేసుక్రీస్తు 40 రాత్రింబగళ్ళు ప్రార్థన చేసి ముగించి తండ్రితో మాట్లాడి ఉన్నతమైన బలాన్ని పొందిన తర్వాత వెంటనే అపవాది యేసయ్యని ఏం చేశాడండి, శోధించి ఎత్తైన పర్వత శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి బోధకుడా, లోకరాజ్యాలన్నీ నావి, నీవు నాకు సాగిల పడ్డావంటే, నీవు నాకు నమస్కారం చేశావంటే లోకరాజ్యాలన్నీ నీకు అప్పగిస్తాను, భూమియు దాని సంపదలు ఎవరివి, దేవునివి, వెండి ఎవరిది, బంగారం ఎవరిది, వెండి నాది, బంగారం నాది, పర్వత శిఖరములు ఆయనవి, అందులో దాగి ఉన్న వజ్రాలు, అందులో దాగి ఉన్న సంపదలు, భూమి అగాధంలో దాగి ఉన్న సంపదలు, అలాగే పర్వత శిఖరాల్లో దాగి ఉన్న సంపదలు, ఆకాశం నుండి వచ్చే ఫలాలు, భూమిలో నుండి ఇచ్చేటువంటి ఫలాలు, సముద్రంలో దాగి ఉన్న నిధులు, సమస్తము దేవునివే. రాత్రి మగలు ప్రార్థించి పరలోకపు తండ్రిని ఆరాధించిన యేసు క్రీస్తునే అపవాది ఎత్తైన పర్వత శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి నీవు నాకు నమస్కరించి ఈ రాజ్యాలన్నీ నావి, నీ చేతికి అప్పగిస్తానని యేసయ్యని వంచాడు వంచకుడు. నీవు నేను మనం ఎంతటి వారం అండి, అపవాదికి మనం ఎంతటి వారం, యేసు ప్రభుని నమస్కారం చేయమన్నాడు కదా. లోకరాజ్యాలన్నీ చూపిస్తాడు, వెండి బంగారాలు చూపిస్తాడు, ఐశ్వర్యం సంపదలు ఘనత చూపిస్తాడు, అన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్తాడు. పొరపాటున మనం అపవాది మాటలకు లొంగిపోకూడదు, అపవాది చూపించేటువంటి ఐశ్వర్యానికి తల వంచకూడదు, అపవాది ఇచ్చేటువంటి సంపదలకి వాడు చెప్పేటువంటి మాటలకి ఏమాత్రం లొంగిపోకూడదు,
చాలా మంది సంపాదించాలి, గొప్పవాళ్ళైపోవాలి, ధనవంతులైపోవాలి, మంచి పేరు సంపాదించాలని పాలకుడైన యేసయ్యని, మహత్యము గల మహారాజుని, ప్రధాన కాపరికి నమస్కారం చేయడం మానేసి దేవుని, దేవుని సేవకులతో ఉన్న సహవాసాన్ని, పరిచర్యను విడిచిపెట్టి అపవాది పాదముల మీద సాగిలపడి ఆత్మీయతలో దిగజారిపోయి అగాధంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. రండి, దేవుని సన్నిధికి రండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, పాటలు పాడుదాం, ఆయన్ని పూర్ణ బలంతో సేవిద్దాం. సమస్తము నిర్మించిన దేవుణ్ణి, సజీవుడని యేసయ్యని మనం నిత్యము ఆరాధన చేద్దాం. రండి, ఎవరైతే దేవుణ్ణి సేవించి గణపరిచి ఆరాధన చేస్తారో వాళ్ళు సాతాను మాటలకు ఏమాత్రము లొంగిపోరు, సాతాను మాటలకు ఏమాత్రం పొంగిపోరు, లొంగిపోరు, వాని పాదాల మీద నమస్కారం చెయ్యరు. ఒకసారి ఒక ఇంట్లో ఒక బైక్ పోయిందండి. వాళ్ళు తిరిగి 4 రోజులు తిరగాల్సిన చోట్లన్నీ తిరిగారు. ఎక్కడుందని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు, వెతికి పెడతామని చెప్పారు. సడన్గా 4 రోజులు అయిన తర్వాత పోయిన బైక్ మరల ఇంటి దగ్గరికి వచ్చింది. ఏ దొంగ అయితే తీసుకెళ్ళాడు అదే దొంగ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడు బైక్ని. పెట్టి ఏం చేశాడో తెలుసుంటే ఒక లెటర్ తీసుకొని, లెటర్లో, అయ్యా మీ బైక్ నేను దొంగిలించినప్పటి నుంచి నాకు నెమ్మది లేదు, మీరెవరో ప్రార్థన చేసే వాళ్ళనుకుంటా, ప్రభుని నమ్ముకున్న వాళ్ళనుకుంటా, అందుకని నెమ్మది లేదు నాకు, మీరు భక్తులు అనుకుంటా, బైక్ తీసుకెళ్ళినప్పటి నుంచి నాకు నెమ్మది లేదు, కనుక తీసుకెళ్ళాను కనుక దానికి కృతజ్ఞతగా నేను పని చేయాలనుకుంటున్నా. అదేంటంటే ఒక 5 సినిమా టికెట్లు, మీ ఇంట్లో 5 మంది ఉంటారు కదా, 5 సినిమా టికెట్లు ఇదివే బైక్లో పెడుతున్న కవర్లో సాయంత్రం కుటుంబ సహితంగా సినిమాకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయండి, సినిమా చూడండి 5 మంది. చూడండి, మొత్తం మీదకి వాళ్ళు బైక్ దొరికిందన్న సంతోషం, బైక్ అంతా బాగుందని చూసుకొని బైక్ కవర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక లెటరు, దొంగ పశ్చాత్తాపడినట్టుగా కృతజ్ఞతగా 5 సినిమా టికెట్లు కొట్టి కొనిపెట్టి దాంట్లో పెట్టినట్టుగా సాయంత్రం 2nd షో కానీ 1st షో కానీ వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని. వీళ్ళు ఇంకా సంబరపడిపోయారు, బైక్ దొరికింది కాకుండా ఇంకా ఆఫర్ వచ్చింది కదా కుటుంబ సహితంగా సినిమా చూడమని, ఎంత మంచి అవకాశమని అందరు నీట్ అండ్ క్లీన్గా రెడీ అయిపోయి సాయంత్రానికి 5 మంది ఆటో కట్టుకొని సినిమాకి వెళ్ళారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో బైక్ లేదు, బీరువాలో డబ్బులు లేవు, బంగారు లేదు, ఇల్లంతా ఖాళీ అయిపోయింది. చూడండి, అపవాది మొదటగా ఆశీర్వదించినట్లుగానే ఉంటాడు, ఆనందంతో నింపినట్టుగానే ఉంటాడు, చివరికి దుఃఖాన్ని మిగులుస్తాడు, వేదనను మిగులుస్తాడు. మాకెందుకండి సినిమా చూడటం, మాకు అవసరమా? మేము దేవుని పిల్లలం, సినిమాకి ఎందుకు వెళ్ళాలి? ఫ్రీగా వచ్చిందని దైవ సేవకులు చెప్తుంటారు కదండి, ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా తాగుతుంటారంట. ఆ తర్వాత కలిగే నష్టం ఏంటో ఆలోచించకుండా చేస్తుంటారు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏమీ లేవు, బైకు లేదు, డబ్బు లేదు, వెండి లేదు, బంగారు లేదు, ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఇంటి లోపలికి రాకుండా ఇంటి బయట 5 మంది నిలబడుకొని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. దేవునికి ఆరాధన చేయడం ఎప్పుడైతే మానేశావో మరుక్షణమే అపవాది కనిపెట్టుకొని ఉంటాడు. కనుక సమయం దొరికినప్పుడంతా, ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని ఘనపరచాలి. నువ్వు ధైర్యశాలివై ఉండొచ్చు, గొప్పవాడివై ఉండొచ్చు, లేతే తల వంచుకొని దేవుని పరిచర్యలో ఏది అప్పచెప్పినా పరిచర్యని రాత్రింబగలు కొనసాగించే వ్యక్తివై ఉండొచ్చు, ఆత్మీయతలో ఎంత ఎత్తుకెదిగిన వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు అందరి చేత ఘనపరచబడిన వాడివైనా ఆయనకి నమస్కారము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని సేవించాలి. చూడండి, బైబిల్లో కొంతమంది భక్తులు దేవుణ్ణి సేవించడానికి, ఆరాధించడానికి, నమస్కరించడానికి గల కారణాలు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వాక్యం. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినన్న మాట
జనులు విని తలవంచుకొని ఆయనకి నమస్కారము చేసిరి. మోషే వారితో చెప్పిన మాటలు విన్నారు. ఇశ్రాయేలు బాధను ఆయన చూడవచ్చాడు అని కనిపెట్టి, ఇశ్రాయేలు పడే బాధని కనిపెట్టి చూస్తూ ఉన్నాడని వార్త వాళ్ళు ఎప్పుడైతే విన్నారో వెంటనే తల వంచి ఆయనకు ఆరాధన చేశారట. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, మనం బాధపడుతున్నా, కష్టపడుతున్నా, శ్రమ పెడుతున్నా, కన్నీళ్ళు విడుస్తున్నా, మన బాధని కనిపెట్టి చూసే దేవుడు మనం ఆరాధించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు, ఆయన ప్రజలు వాళ్ళు బాధించబడుతున్నారు ఐగుప్తీయుల ద్వారా, శత్రువుల ద్వారా. ఆ బాధని దేవుడు నిశ్చయముగా చూశాడట. శ్రమ పెట్టబడుతున్న ఇశ్రాయేల్ని ఆకాశం నుండి ఆయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు అక్కడే లేడు. 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉండి పక్షిరాజు వలె వారి మధ్యలో సంచరిస్తూ ఏది తక్కువ కాకుండా వారిని పోషించి సంరక్షించిన దేవుడు మనం ఆరాధించే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా దేవుడు మీ బాధను చూడవచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో వేధించబడుతున్నారు, ఏ విషయంలో కష్టపెట్టబడుతున్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడని ఇశ్రాయేలు ఆయనకి సాగిలపడి తల వంచి ఆయనకి నమస్కారం చేశారు. చూడండి ప్రియ సహోదరులారా, మన ఏ బాధలు ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక ప్రతిరోజు ఆయనకి చేతులు జోడించి తల వంచి నమస్కారం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థలముల్లో నుండి బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన చూస్తున్నాడు. ఉన్నత స్థలములలో నుండి చెరసాల్లో బంధించబడ్డారు, బబులోనులో బంధించబడ్డారు, శత్రుల మధ్యలో బంధించబడ్డారు, నెబుకద్నెజర్ చేతిలో బంధించబడ్డారు, ఐగుప్తీల చేతిలో ఇశ్రాయేలు బంధించబడ్డారు, మిద్యానీయుల చేతిలో బంధించబడ్డారు, పలు చోట్ల ఇశ్రాయేలు బంధించబడ్డారు. బంధకాల్లో ఉండి మూలుగుచున్నప్పుడు ఆయన వాళ్ళ బాధని కనిపెట్టి చూస్తూ ఉన్నాడట. ప్రతిరోజు మనం ఏ విషయంలో బాధపడుతున్నాం ఆయన చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు అలాగే వదిలిపెట్టాడు, మన బాధలన్నిటిని ఆయన విడిపించునుగాక. హల్లెలూయా. ఒకవేళ సేవకులంగా మేము గుర్తించకపోవచ్చు, కుటుంబస్తులు గుర్తించకపోవచ్చు, దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు, కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. చూడండి, ద్వేషించబడినటువంటి లేయాని దేవుడు చూశాడట. మనుషుల చేత ద్వేషించబడే వాళ్ళు దేవుని చేత ప్రేమించబడుతున్నారని అర్థం. మనుషులు అందాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదల్ని, పేరుని, ప్రఖ్యాతల్ని, ఘనతల్ని చూసి ఘనపరుస్తారు, ప్రేమిస్తారు, మాట్లాడతారు, పలకరిస్తారు. మనం మాట్లాడకపోయినా మాట్లాడతారు. దేవుడు అలా కాదు. నువ్వు ధనవంతుడు అయినా, గొప్పవాడు అయినా, పేదవాడు అయినా, అంధహీనుడు అయినా, సౌందర్యవంతులైనా, అన్ని రంగాల్లో ఆరితేరినా, లేకపోతే నిరుపేదగా ఉన్నా, ఏమీ లేని దీనస్థితిలో ఉన్నా, ఆయన కనిపెట్టి చూస్తూ ఉంటాడు, బాధలన్నిటి నుండి విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాహేలును ప్రేమించాడు యాకోబు, లేయాను ద్వేషించాడు. రాహేలు సౌందర్యవతి కనుక ఆమెను ప్రేమించాడు. ఆమె కోసం 14 సంవత్సరాలు వెట్టి చాకిరి చేస్తూ వచ్చాడు. లేయాను ద్వేషించాడు, కానీ దేవుడు మాత్రం ఆమెను ప్రేమించాడు. ఒకవేళ మీరు మనుషుల చేత ద్వేషించబడుతున్నారా, కట్టుకున్న భర్త ద్వారా ద్వేషించబడుతున్నారా, పిల్లలు ద్వేషిస్తున్నారా, రోగం చేత, వ్యాధి చేత పీడించబడుతున్నప్పుడు అందరూ ద్వేషిస్తారు, బలహీనతల చేత పీడించబడుతున్నప్పుడు అందరూ ద్వేషిస్తారు, ప్రేమించలేరు, వాళ్ళ దురవస్థను చూసి ద్వేషిస్తూ ఉంటారు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి బెతెస్త కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయనకి ఎవ్వరూ సహాయం చేయట్లేదు,
ఎందుకంటే వాడి దురవస్థ లాంటిది, వాడిని వెంటాడుతున్న రోగం అలాంటిది, వాడిని వెంటాడుతున్న బలహీనతలు అలాంటివి, వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్న దుర్వాసన కంపు కొట్టిపోతుంది. కానీ ఆకాశం నుండి చూస్తున్న దేవుడు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి, సహోదరుడా, ఎవరు నీకు సహాయం చేయట్లేదా? నేను నీకు సహాయం చేయాలని వచ్చాను. నీ పరుపును ఎత్తుకొని లేచున్నాడు. ఒకే ఒక మాట చెప్పాడు యేసయ్య, వాడి బలహీనతల నుంచి విడుదల పొంది నూతనమైన బలం చేత నింపబడి తన పరుపును ఎత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ దీనస్థితిలో నువ్వు పడి ఉన్నావేమో, రోగాల చేత పీడించబడుతున్నారేమో, వ్యాధుల చేత పీడించబడుతున్నారేమో, చూచుచున్న దేవునికి తల వంచి నమస్కారం చేయండి. ప్రతిరోజు ఆయన్ని ఆరాధించండి, ఆయన్ని సేవించండి. రెండు చేతులు జోడించి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన్ని సేవించగలిగితే నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో చూస్తున్న దేవుడు నీ బలహీనతలను విడిపించి సర్వ రోగాల్ని తొలగించి స్వస్థతని ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ద్వేషిస్తున్నాడని తొందరపడద్దు, పిల్లలు ద్వేషిస్తున్నారని తొందరపడద్దు. ప్రేమించే దేవుడు ఉన్నాడని గుర్తించు, ఆయనకు మాత్రమే ఆరాధన చేయి. ఒక భార్య భర్త తన భర్త ప్రేమించట్లేదని ద్వేషిస్తున్నాడని మనసులో వేదన పడుతోంది, వేదన పడిపోయి ఆలోచిస్తూ ఉంది, ఏం జరిగింది, ఏం జరిగింది, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, విషయం ఏంటి అని రోజు ఆలోచిస్తా అనేకుల్ని ఆరాధిస్తుందండి. తెలుసుకుంది విషయం మొత్తం మీదకి, అమ్మా నీ భర్త నిన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడంటే ఇంకొక అక్రమ సంబంధంలో ఉన్నాడు కదా, నిన్ను ద్వేషిస్తున్నాడు. ఓహో, అలాగా ఆరాలన్నీ తీసింది మొత్తం మీదకి. ఆయన ఎక్కడ ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో అక్కడికి వెళ్ళి ఆ కుటుంబస్తుల దగ్గర పెద్ద గొడవ చేసి పోట్లాడి గందరగోళం చేసి యజమాని పోలీసులు చెట్టుకు పట్టించింది. ఇప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఈమె రోజు ఏడుస్తూ ఉంటుంది అనవసరంగా. నేను నా చేతులారా నా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాను కదా, నువ్వు తల వచ్చి దేవుణ్ణి ఆరాధించుంటే నీ యజమాని నిన్ను ప్రేమించేటట్టు దేవుడు అతన్ని ప్రేరేపించేవాడు, అతన్ని బంధించిన ప్రతి బంధకాన్ని దేవుడు తెంచివేసేవాడు. ద్వేషించబడుతున్న నిన్ను చూసి నీ జీవితంలో అద్భుతాలు జరిగించేటువంటి శక్తిగల దేవుడు ద్వేషించబడిన లేయా గర్భాన్ని తెరిచి ఆమె నిందలు అవమానాలు కొట్టివేసి చక్కటి కుమారుల దేవుడు అనుగ్రహించాడు. చెప్పండి, కొడితే దేవుడు మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతానం లేని వాళ్ళు కూడా కుటుంబస్తుల చేత ద్వేషించబడుతుంటారు, తృణీకరించబడినట్లుగా అనేకులు మాట్లాడుతుంటారు, కృంగదీసేటువంటి మాటలు. ఏమి కంగారు పడుద్దండి, ఏమి కలవర పడుద్దండి. రోజు ఏం చేయాలండి దేవుణ్ణి? ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, నా అవసరాలు అక్కర్లన్నీ ఆయన తీర్చగలడు అని ఆయనకి నీవు తల వంచి నమస్కారం చేయగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను బాధల్లో నుండి విడిపించునుగాక, రోగాల నుండి విడిపించునుగాక, వ్యాధుల నుండి విడిపించునుగాక. ఎవరి చేత ద్వేషించబడుతున్నావో వారి మధ్యలో నిన్ను తలగా ఉంచునుగాక. ఎవరి మధ్యలో నువ్వు తల దించుకున్నావో చూచుచున్న దేవునికి నువ్వు నమస్కారం చేయగలిగితే నీ తలను ఆయన పైకి ఎత్తునుగాక. హల్లెలూయా. ఆత్మీయుల మధ్యలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, చేసే ఉద్యోగాల వ్యాపారాల్లో కావచ్చు, నువ్వు తల దించుకొని ఉంటే ఆయన నీ తలను పైకెత్తునుగాక, ద్వేషించబడుతున్న నిన్ను ఆయన ఘనపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి కష్టపడుతున్న శిష్యుల్ని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, దోణిను అద్దరికి చేర్చుటలో మిక్కిలి కష్టపడుతున్నారు యేసయ్య శిష్యులు. దేవుడు పర్వతం నుండి పర్వతం మీద ఉండి చూస్తున్నాడు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు శిష్యులు అని. పాటలు పాడే వాళ్ళు పాటలు ఆపేశారు, పడవని అద్దరికి తీసుకుని వెళ్ళాలని కష్టపడుతున్నారు. ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో కూడా శోధనలు ఎదురైతే, సమస్యలు ఎదురైతే, ఒకవేళ వాటి నుంచి విడుదల పొందాలని మిక్కిలి కష్టపడుతున్నావా?
నువ్వేమాత్రం కష్టపడదు, తల వంచి దేవుని సేవించు. ప్రైజ్ ద లార్డ్. సముద్రంలో పడవ బయలుదేరిందండి. యేసు ప్రభు అమరంలో పడుకున్నాడు. పడవ అడుగు బాగానే తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. శిష్యులందరూ పైన పడవ మీద కూర్చొని ప్రయాణం చేస్తాడు. సడన్గా గాలి తుఫాను వచ్చింది. వాళ్ళ ఒక శిష్యుడు వెళ్ళి, బోధకుడా మీరు నశించిపోతున్నా, నీకు యేసు ప్రభు మనతో ఉంటే మనకెందుకండి చింత, ఎందుకండి చింత? ఆయనే శుభ్రంగా నిద్రపోయాడు, ఫుల్ విశ్రాంతిలో ఉన్నాడు యేసయ్య. మనం ఎందుకు కలవరపడాలి? నీ కుటుంబాన్ని ఆవలో యేసయ్య ఉన్నప్పుడు నువ్వెందుకు కలవరపడాలి? కలవరపడాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చిందనుకోండి, శుభ్రంగా భోంచేసి ఒక దిండు తీసుకొని ఓ దుప్పటి తీసుకొని, నేనైతే అదే పని చేస్తా, యేసయ్య నాతో ఉంటే నాకేంటి దిగులు, శుభ్రంగా తిని దుప్పటిదని నిద్రపోవడమే. ఆయనే నిద్రపోయినప్పుడు నీకెందుకు చింత, నీకెందుకు కలవరం? ప్రశాంతంగా నిద్రిస్తున్న యేసయ్య, ఆయనే ఎంత భయంకరమైన శోధన వచ్చినా ఆయనే ప్రశాంతంగా ఉంటే నువ్వెందుకు కలవరపడాలి? నువ్వెందుకు కంగారు పడాలి? శుభ్రంగా దుప్పటిదని నిద్రపోవడమే, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మరలా తల వంచి, యేసయ్య ఎంత నెమ్మదినిచ్చావయ్యా, నువ్వు నాతో ఉన్నావు గనుక నాకు ఏ భయము లేదు, ఏ కలవరము లేదు. శిరము వంచి, రెండు చేతులు జోడించి, తల వంచి దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు స్తుతించండి. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కలవరపడ్డం ఎందుకండి, కంగారు పడ్డం ఎందుకండి? అద్దరికి వెళ్ళాలని కష్టపడుతుండగా యేసయ్య చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు ఊరికని లేడండి, సముద్ర తరంగాల మీద నడిచి వచ్చే నజరేయుడు అనే మాట ఆ నెరవేర్చేదానికి, సముద్ర తరంగాల మీద నడుచుకుంటూ వాళ్ళ యుద్ధకు వెళ్ళి వారిని పలుకరించి వారి పడవలో ఎక్కి కూర్చున్నాడు. గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. కొట్టండి గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలో ఉప్పొంగేటువంటి కెరటాల లాంటి సమస్యలు, పెనుగాలు లాంటి సమస్యలు, శోధనలు ఎన్ని వచ్చినా భయపడద్దు. గుండెని నిబ్బరపరచుకొని దేవుని సేవించండి. నిశ్చయముగా ఇశ్రాయేలు బాధను చూసిన, కనిపెట్టి చూసిన దేవుడు మిమ్మల్ని వెంటాడే ప్రతి శోధన నుండి విడిపించునుగాక, ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించునుగాక. ఈ ఆత్మీయ యాత్రలో మనం మిక్కిలి కష్టపడుతుండగా చూసే వాళ్ళు ఎవరు లేరని నువ్వు కంగారు పడద్దు. చూస్తున్న దేవుడు, కనిపెట్టి చూస్తున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు. నాకు వచ్చిన బాధలు ఎవరు చూస్తున్నారండి, ఎవరు పట్టించుకుంటారండి, నా సమస్యలు మీరు తీరుస్తారండి అని అడుగుతుంటారు చాలామంది. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి, అన్ని కష్టాలు వచ్చాయండి నాకు, ఎవరు విడిపిస్తారు, విడిపించే వాళ్ళు ఎవరు లేరు అని కుమిలి కుమిలి ఏడ్చేవాళ్ళు లేకపోలేదు. ఉన్నారు అలాంటి వాళ్ళు. నువ్వు ఏడవలసిన పనే లేదు, బాధపడాల్సిన పని లేదు, దేవుని సన్నిధికి దూరం అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాస యాత్రలో ఎదురయ్యే ప్రతి శోధనని దేవుడు తొలగించునుగాక. ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడం అంత సులువు కాదు. అగ్ని లాంటి శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటి నుంచి విడుదల పొందలేక చాలామంది అలాగే సతిగలు పడిపోయి దేవునికి దూరం అయిపోతారు. మరికొంతమంది పోరాడి ఇక చాలు ఈ జీవితం అనుకుని లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోతుంటారు. ఆత్మీయులైతే అంతవరకు పోరాడుతూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని సేవిస్తూనే ఉంటారు, దేవుని ఘనపరుస్తూనే ఉంటారు, దేవుని ఆరాధన చేస్తూనే ఉంటారు. మేము ఆ కళ్ళతో చూసాం కనుక చెప్తున్నాం. పరిశుద్ధులు, భక్తులు, మరి ముఖ్యంగా దైవజనులు నేసిన గారు ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే లేచి రెండు చేతులు జోడించి
దేవుని ఆరాధించడం మా కళ్ళతో చూశాం. ఉదయాన లేవడంతో కీర్తన పాడి, ఒక కీర్తన పాడించుకొని ఆయన దగ్గర ఉన్న సేవకులు కీర్తన పాడి, లేకపోతే ఆయనే ఒక కీర్తన పాడమని చెప్పి రెండు చేతులు జోడించి దేవుని సేవించి గణపరిచేవాళ్ళు. వాళ్ళ ఆత్మీయ యాత్రని దేవుణ్ణి ఆరాధిస్తూనే ప్రారంభించారు, ఆరాధిస్తూనే ముగించుకొని పరలోకంలో దేవుని సింహాసనం మీద ఆసీనులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వేషించబడుతున్న నిన్ను ఆయన చూస్తున్నాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, గణపరుస్తాడు. కష్టపడుతున్న నిన్ను ఆయన చూస్తాడు, కష్టాల్లో నుండి విడిపించి సంతోషం, సుఖం, నెమ్మది కలుగు చేస్తాడు. రోగం చేత కష్టపడుతున్న నిన్ను చూస్తున్నాడు, రోగాల నుండి వ్యాధుల నుండి విడిపించి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిశ్చయముగా ఇశ్రాయేలు బాధను చూడవచ్చాడన్న మాట ఇశ్రాయేలు వినిన వెంటనే తల వంచి ఆయనకు నమస్కారం చేశారు. గనుక ఆత్మ సంబంధంగా ఆత్మీయ ఇశ్రాయేలు గన్న ప్రతి ఒక్కరూ ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన నమస్కారం చేయగలిగితే ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించి కాపాడి గణపరిచి నడిపించబోతున్నాడు. రెండవదిగా యెహోషువా గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం. యెహోషువా ఎరికో ప్రాంతమునందు అతడు కన్నులెత్తి చూడగా, కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు, దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఆయన ఎదుట నిలిచి ఉండెను. యెహోషువా అతని యొద్దకు వెళ్ళి, యెహోషువా ఆయన యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువా నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఎరికో ప్రాంతంలో నిలిచి ఉన్నటువంటి యెహోషువా దగ్గరికి దేవుని దూతగా పంపబడిన ఒక వ్యక్తి దూషణ ఖడ్గాన్ని చేత పట్టుకొని నిలబడుకొని ఉన్నాడండి. యెహోషువా అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎవరి పక్షాన ఉన్నవాడవు, మా పక్షాన ఉన్నావా, మా విరోధుల పక్షాన ఉన్నావా? నాకు అర్థం కావట్లేదు బాబు, నువ్వు వచ్చి నిలబడ్డావు దూషణ ఖడ్గాన్ని చేత పట్టుకొని, ఎవరి పక్షాన ఉన్నావు? సతమతం అయిపోతున్నాడు ఒక దైవజనుడు, ఇస్రాయల్ నడిపించే ఒక నాయకుడు. ఎవరైనా కొన్ని సందర్భాల్లో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంగా ఉండాల్సి వస్తుంది. ఎంత గొప్ప వాళ్ళని, ఆకాశాన్ని భూమిని తలకిందులు చేసే వాళ్ళని, కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే దానికి అంత తొందరగా సాహసించరు. చూడండి, గొప్ప దైవజనుడు ఏలియా, చాలు బాబు నాకు ఈ జీవితం చాలిక, అన్నిల చేతిలో చనిపోయేదానికంటే నీ చేతిలో చనిపోవడం మంచిది, ఇక చాలు. ఒక చిన్న ఉత్తరాన్ని చదివి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక పర్వత శిఖరం దగ్గర నిలబడుకొని ఒక బదిరి వృక్షం కింద నిద్రపోతున్నాడు. ఇక చాలు ఈ జీవితం. చూడండి ప్రియ సహోదరులారా, ఆకాశం ఆయన చెప్తే, ఆయన శాసిస్తే ఆకాశం ఆయన మాట ఉంది, భూమి ఆయన మాట ఉంది. అంత గొప్ప దైవజనుడే ఒక చిన్న ఉత్తరం చదివి కృంగిపోయాడు, కలవరపడిపోయాడు. జీవితం ఇంతటితో చాలని ముగించుకోవాలనుకున్నాడు. లక్షల మంది ప్రజల్ని నడిపించే ఒక దైవజనుడు దూషణ ఖడ్గాన్ని చేత పట్టుకొని నిలిచి ఉన్న వ్యక్తిని గురించి, ఎవరి పక్షాన నీవు నిలిచి ఉన్నావు, మా పక్షాన నిలిచిన వాడివేనా, లేకపోతే మా విరోధుల పక్షాన నిలిచి ఉన్నవాడివా? దేవుని ఆరాధించే ప్రజల పక్షాన దేవుడు తన దూతను పంపుతాడు, లేకపోతే సాక్షాత్ దేవుడే దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆరాధించే ప్రతి ఒక్కరి పక్షమున దేవుడే నిలిచి ఉంటాడన్న సంగతి వాస్తవం. ఆయన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు, ఆయన వారిని ఎప్పుడు చేయి విడవడు. యెహోషువా దేవుణ్ణి సేవించేవాడు గనుక, దేవుణ్ణి ఆరాధించేవాడు గనుక, ఆయనకు నమస్కారం చేసేవాడు గనుక దేవుడు తన దూతను పంపాడు. విరోధుల పక్షమున నేను లేను, మీ పక్షమున నిలిచి ఉన్నాను. ఆ మాట ఎప్పుడైతే
ఆకాశ నుండి దిగి వచ్చిన దేవుని దూత ఎప్పుడైతే నేను దేవుని పంపినటువంటి ఒక వ్యక్తిని దేవుని పక్షమున నేను నిలిచి ఉన్న వ్యక్తిని మీ పక్షాన యుద్ధాలు జరిగించడానికి వచ్చిన వ్యక్తిని ఎప్పుడైతే చెప్పాడో సాష్టాంగపడి సాగిలపడి దేవునికి మొక్కాడు, నమస్కారం చేశాడు, ఆరాధన చేశాడు. ఎరికో ప్రాకారం దేవుడు కూల్చివేస్తాడు, ఎరికో పట్టణాన్ని దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎరికో పట్టణాన్ని దేవుడు మాకు అప్పగించబోతున్నాడు, శత్రువుల మీద జయం ఇవ్వబోతున్నాడని విశ్వాసంతో తల వంచి దేవునికి నమస్కారం చేశాడండి. ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉంటాడు కానీ విరోధుల పక్షాన ఉండడు. ఆయన సేవించే వాళ్ళైతే, ఆయన గణపరిచే వాళ్ళైతే, శుభ్రంగా తిని నిద్రపోయే వాళ్ళైతే దేవుడు మీ పక్షాన ఉండలేడు. కొంతమంది మూడు పూటలు తిని కడుపులో సల్ల కదలకుండా ప్రశాంతంగా నిద్రపోతుంటారు, ఎవరిని పట్టించుకోరు. తినడం నిద్రపోవడం, ప్రార్థన చేయడం కానీ ఆరాధించడం కానీ దేవుని సేవించడం ఏమీ ఉండవు, ఇలాంటి లక్షణాలు ఉండవు. కానీ క్రైస్తవులే, వర్షన్న మందిరాలకు వచ్చేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియ. చాలామంది క్రైస్తవులు అన్ని రంగాల్లో ఉంటారు. తాగే వాళ్ళు తాగుతుంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే తగునాట గుడికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తారు. చూడండి, డిసెంబర్ నెల వస్తుంది కదండి, స్టార్లు కట్టి మొదట యేసుప్రభు పాట పెట్టి ఫుల్గా భక్తి రంజన్లో ఉంటారు. రెండో పాట మూడో పాట నుంచి మనం అక్కడ నిలబడలేము, మూడో పాటకి ఇంకా ఉండలేము. అక్కడ ఏం పాటలు పాడతారో ఎలా ఎగురుతున్నారో మనకే అర్థం కాదు. మొదటి పాట మాత్రం యేసుప్రభుది, రెండో పాట మేరీ మాతది, మూడో పాట వాళ్ళకి నచ్చింది. తర్వాత ఇంకా ఏం పాటలు వేస్తారో మనకే తెలియదు. క్రైస్తవులే, భక్తులే, ఇలాంటి వారి పక్షంలో దేవుడు ఎలా నిలవబడతాడు? దేవుని సేవించలేరు, బలహీనతల్ని అడ్డుపెట్టుకుని దేవుని ఆరాధించలేని పరిస్థితుల్లో కొంతమంది దిగజారిపోయినారు. ఏ ఆశీర్వాదం లేదు కదా అని మరికొంతమంది దిగులు పడి దేవుని సేవించుటలేదు. మరికొంతమందికి సోమరితనం, మరికొంతమందికి నిద్రమత్తు, మరికొంతమందికి వాళ్ళకున్న డబ్బు, హోదా, పేరు, ప్రఖ్యాతలు ఎందుకు సేవించాలి దేవుణ్ణి? యెహోషువ సామాన్యమైన వ్యక్తి అండి, మోషే తర్వాత బాధ్యతలు చేపట్టినటువంటి ఒక నాయకుడు. సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తున్న దేవుడు నా పక్షంలో నిలిచి ఉన్నాడని. సామాన్యమైన వ్యక్తి కాదు యెహోషువ, లక్షల మంది ప్రజల్ని నడిపించే ఒక నాయకుడు. నాయకుడే తల వంచి దేవుని సేవించినప్పుడు నీవు నేను ఎందుకు చేయకూడదు? మనల్ని నడిపించే నాయకులు దేవుని సన్నిధిలో శిరము వంచి ఎలా ఆరాధన చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడ్డారు? ఎందుకు గొప్ప వాళ్ళు అయిపోయారు? ఎందుకు దేవుడు వాళ్ళ పక్షాన కార్యాలు సఫలం చేస్తున్నాడని ఏ రోజైనా గ్రహించారా? ఏ రోజైనా గుర్తించారా? మనకంటే ముందున్న పరిశుద్ధులు ఎలా గొప్ప వాళ్ళు అయ్యారు, ఎలా ఆశీర్వదించబడ్డారు? మేరకు గారైతే 3 గంటలకు అక్కడ కూర్చొని చెయ్యి ఇలా పెట్టుకొని స్తోత్రం చెప్తా ఉండేది. స్తోత్రం అంటే దేవుని ఆరాధన చేస్తూ ఉండేది మేరకు గారు ఉదయం 7 గంటల దాకా. కొన్నిసార్లు 4 o'clock, కొన్నిసార్లు 5 o'clock లేచి 7 దాకా 9 దాకా కూర్చొని స్తోత్రం చెప్తానే ఉండేది మేరకు గారు. వాళ్ళు గొప్ప వాళ్ళు ఎందుకయ్యారంటే దేవునికి నమస్కారం చేయడం, దేవుణ్ణి ఆరాధించడం, తుది శ్వాస విడిచేపరం మర్చిపోలేదు. ఊరికేనే రావు గొప్ప ఆశీర్వాదాలు, ఊరికేనే రాదు ఆశీర్వాదం. ఇప్పుడున్న పరిశుద్ధులు, మనకంటే ముందు వెళ్ళినటువంటి పరిశుద్ధులు, నడిపించేటువంటి వాళ్ళు, వాళ్ళు దేవుని ఎలా సేవిస్తున్నారు? హృదయంలో వేదన, దేవుణ్ణి ఆరాధించకపోతే ఏం జరిగిపోతుందో, దేవుని మనం గణపరచకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్తాడా ఏంటి? ఆయన్ని సేవించేవారిని దేవుడు ఎప్పుడు విడవడు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఇశ్రాయేలుని పాలించే ఒక పాలకుడే తల వంచి సాగిలపడి నమస్కారం చేశాడు కదా ఇశ్రాయేలు ఎందుకు చేయకూడదు మనల్ని నడిపించే నాయకులు దేవుని సేవిస్తున్నప్పుడు మనం ఎందుకు సేవించకూడదు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి మాటలు వినొద్దు ఆరాధనకి అడ్డు బండలాగా నిలబడతాడు అపవాది ఆరాధన చేయకుండా చేస్తాడు కొంతమంది చెప్తుంటారు అయ్యా తలనొప్పి వచ్చిందయ్యా చర్చికి వచ్చేటప్పుడు ఇక నిద్రపోదాం అనుకున్నా ఛేదించుకొని ఎప్పుడైతే బైబిల్ చేత పట్టుకొని గేట్ దాటి మెట్లు దిగి కిందకు వచ్చానో వెంటనే నా తలనొప్పి నన్ను విడిచిపోయింది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చూడండి చిన్న చిన్న విషయాలకు బలహీన పడిపోయి నువ్వు అలా కురింగిపోయావంటే దేవుడు నీ పక్షాన ఉండలేడు విరోధి అయిన అపవాది నిలిచి ఉంటాడు కుడి ప్రక్కనే ప్రక్కనే ఉంటాడు ఒక పెద్ద చర్చ్ అండి జనం లేరు ఆ చర్చిలో ఆరాధన లేదు ఒక అపవాది కూర్చొని మూలుగుతా నిద్రపోతా ఉన్నాడంట ప్రశాంతంగా నిద్రపోతు పక్కనే ఒక చిన్న చర్చ్ ఉంది ఆ చర్చి చుట్టూ 100 సాతాన్లు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాయి కానీ పోలేకపోతున్నాయి పాస్టర్ గారి కళలో దర్శనంలో చూపిస్తున్నంట దేవుడు అపవాదిని అడిగాడంట పాస్టర్ గారు ఏంట్రా అంత వైభవంగా ఉంది అంత పెద్ద చర్చి అక్కడికి వెళ్ళలేదు నువ్వు అక్కడ పోయి నిద్రపోతున్నా చిన్న చర్చిలోకి వెళ్ళట్లేదు 100 సాతాన్లు ఆ చర్చి చుట్టూ తిరుగుతూనే లోపలికి పోవట్లేదు ఇక్కడ ఇంత పెద్ద చర్చిలో నువ్వు వచ్చి నిద్రపోతున్నావు ఏంటంటే ఆ చర్చిలో ప్రార్థన మంట రగులుతూ ఉంది కనుక అక్కడికి వెళ్ళాం సాతాన్ చెప్తున్నాడంట అక్కడ ఎప్పుడు అగ్ని రగులుతూ ఉంటుంది ప్రార్థన మంట ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన మంట బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు నిత్యం మండుతూ ఉంటుంది అక్కడ విశ్వాసులు ప్రేయర్ బ్యాండ్లు ప్రేయర్ చేస్తూ ఉంటారు ప్రార్థనలో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉంటారు ఎప్పుడు ఒక ధూపం వేయబడుతూ ఉంటుంది అక్కడ ఆ మంట ఈ మందిరం చుట్టూ ఆ ప్రార్థన ప్రాకారంలాగా ఉండి మందిరాన్ని మందిరంలో ఉన్న వారిని దేవుడు కాపాడుతుంటాడు ఎప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ అంత సుందరంగానే ఉంది అంత బాగానే ఉంది కానీ ఇక్కడ స్తుతి ఆరాధన లేదు ప్రార్థన ధూపం లేదు బలిపీఠం మీద అగ్ని మండట్లేదు ఒక్కడిగా వచ్చాడు ఎందుకు ఒక్కరే చాలి ఈ మందిరానికి హాయిగా నిద్రపోతున్నాడు అపవాది నీ గుండెల్లో కూడా వాడు సింహాసనం వేసుకుని నిద్రపోతున్నాడు ఒకసారి ఆలోచించు నీ హృదయం అనే ఆలయంలో ప్రార్థన మంట లేకపోతే స్తుతుల ధూపం లేకపోతే అగ్ని మండకపోతే హృదయం అనే ఆలయంలో అపవాది వచ్చి నిద్రపోతాడు గుండెల్లో సింహాసనాన్ని స్థాపించుకొని నీ గుండెలో మండాలి ప్రార్థనతో పరిశుద్ధాత్మ అగ్నితో స్తుతుల ధ్వనులతో మన గుండెలు మండుతూ ఉంటే పరిశుద్ధాత్ముడే దిగి వస్తాడని హృదయమని ఆలయంలోకి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఈ రోజున అనేకుల గుండెల్లో అపవాది సింహాసనం వేసుకోవడానికి కారణమేంటి తల వంచి నమస్కారం చేసే విధేయత లేదు శిరము వంచి దేవునికి నమస్కారం చేసేటువంటి తగ్గింపు లేదు ప్రార్థించే అలవాటు మానేశారు స్తుతించే అలవాటు లేదు ప్రార్థన మంట రగలట్లేదు ప్రియ సహోదరులారా మనం ఇక్కడ చేసే ప్రార్థన ఈ అగ్ని దయచేసి అబ్రహం పాస్టర్ గారు చెప్పారు ఒకసారి ఉపవాస ప్రార్థనలు ఉంటే ఇక్కడ అగ్ని రగులుతూ అది భారతదేశం అంతటిపైకి ఎగబాకుతుందంటండి ఇక్కడ చేసే ప్రార్థన భారతదేశం అంతటిని ఆత్మ సంబంధమైన అగ్ని చేత రగిలిస్తూ ఉందంట చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రైజ్ ది లార్డ్ మనం ప్రార్థన మంట మన దేశానికి కాపుదలగా ఉంటుంది సంఘానికి క్షేమంగా ఉంటుంది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రైజ్ ది లార్డ్ నమస్కారం చేయట్లేదా ఆరాధన చేయట్లేదా అపవాదికి నీ గుండెల్లో చోటిచ్చావా ఎప్పుడు సంపాదనైనా ఎప్పుడు తిండి గురించేనా ఎప్పుడు కుటుంబాన్ని గురించేనా ఎప్పుడు నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉంటావా నీ సహోదరులు నీ బంధువులు రక్త సంబంధికులు మన దేశంలో ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్న
ప్రజల క్షేమం ఎప్పుడు కోరలేదా? దేశభక్తిని ప్రదర్శిస్తుంటారు కానీ దేశ క్షేమం కొరకు ప్రార్థించే వాళ్ళు అరుదైపోయారు. దేవుడు ఎప్పుడు మన పక్షాన దూషణ కట్గాని చేత పట్టుకొని ఆయన మన ప్రక్కనే నిలిచి ఉంటాడు. నీ ఎవరి పక్షాన ఉన్నావు? ఎవరి పక్షాన నిలిచి ఉన్నావు? నువ్వు అడిగితే నేను నీ పక్షంలోనే ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలుతో నాయకుడైన మోషే చెప్తాడు, ఒక బూర ఊదినప్పుడు అందరూ యుద్ధ పంక్తులు తీర్చి వచ్చి నిలబడండి, దేవుడు మన పక్షము నుండి యుద్ధం జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ బూరలు ఊదుతారు, రండి పంక్తులు తీర్చి వచ్చి నిలవండి, దేవుని సన్నిధిలో నిలవండి. ఒక బూర ఊదుతారు దైవ సేవకులు, ప్రార్థన బూర, ప్రార్థించడానికి బూర ఊదుతారు, స్తుతించడానికి బూర ఊదుతారు, సంపూర్ణ రాత్రిని ప్రార్థనలో ఉండాలని ఒక బూర ఊదుతారు, ప్రత్యేక ప్రార్థనలో ఉండాలని, పాస్టింగ్ ప్రేయర్లో ఉండాలని బూర ఊదుతారు. వచ్చి నిలబడండి, దేవుడు యుద్ధం జరిగిస్తాడు. దేవుడు మీ పక్షము నుండి యుద్ధము జరిగించునుగాక. హల్లెలూయా. యుద్ధములు జరిగించే దేవునికి సాగిలపడి నమస్కారం చేద్దాము. మనల్ని దేవుని చేత దేవుడు మనల్ని బలపరుస్తూ, దేవుని చేత మనం ఘనపరచబడుతూ అనేకుల మధ్యలో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 118వ కీర్తన 6వ వాక్యంలో ఒక మాట రాయబడి చదవండి. 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు. నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించు. చూడండి, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు నరులు ఏం చేస్తారు మనకి? దేవుడు నా పక్షమున ఉండి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు మీ అందరికీ సహకారిగా ఉండునుగాక. హల్లెలూయా. నరులు ఎవ్వరు ఏమి చేయలేరు. జాన్ ప్యాటన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ట్రైబల్స్ మధ్యన సేవ చేస్తున్నాడు. గొప్ప దైవజనుడు. 1824 నుండి 1907 సంవత్సరం వరకు గొప్ప దేవుని సేవ జరిగించినటువంటి ఒక దైవజనుడు. ఆయన నరమాంస భక్షుల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తున్నాడండి. ఆయన ఎవరు నమ్మట్లా. అక్కడ ఎవరికి బాగాలేకపోయినా ఈ పాస్టర్ గారి కారకుడు అని ఆయన కొట్టడం తరమడం అలా చేస్తూ ఉంటారంట. ఒకసారి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఒక పూరి గుడిసుంటే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడంటండి. అక్కడున్న మనుషులు వచ్చి ఇదిగైనా లోపల గుడిసెలో పడుకొని నిద్రపోతున్నాడు, ఈయన్ని ఇదే మంచి అవకాశం ఇన్ని చంపేదానికని ఆ గుడిసెను తగలబెట్టేశారంటండి. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, గుడిసెను తగలబెట్టాను. అప్పటికే గుడిసెంతా తగలబడిపోతుంది. ఈయన తుల్లిపడి లేచులపుకు మంటలు రగిలిపోతున్నాయి. దేవుడు నా పక్షాన ఉన్నాడు కదా, నరులు నాకేమి చేయగలరని ఒక నమ్మకంతో ఉన్నాడు ఆయన. ఆ లోపల ఉన్నాడు ఆయన. ఇల్లు తగలబెట్టేశారు, పెద్ద సుడిగాలి వచ్చిందంటండి. ఆ సుడిగాలితో పాటు పెద్ద వర్షం కురిసింది. మండుతున్నటువంటి ఆ గుడిసె అలాగే తగలబడిపోయి, గుడిసె అలాగే తగలబడకుండా ఆగిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, నరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనతో మన యుద్ధములు ఆయన జరిగిస్తాడు. యుద్ధము యెహోవాది, జయము మనది. అపజయాల మధ్యలో ఉన్నారు ఎవరైనా, శిరము వంచి నమస్కారం చేయండి. దేవుడు యుద్ధాలు జరిగించబోతున్నాడు, శత్రువులను అణిచివేయబోతున్నాడు. జయాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నరులు ఎవరు ఏమి చేయలేరు. ఆత్మను చంపి నరకంలో పడేసేవానికి భయపడాలి, కానీ శరీరాన్ని చంపేవానికి ఎందుకు భయపడాలి? మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన యుద్ధములు ఆయన జరిగిస్తాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు సహకారి అయి ఉంటాడు. నరులేమి చేయగలరు. దేవుడు యుద్ధాలు జరిగించేవాడని రోజు ఆయన్ని ఆరాధించండి. బాధలు చూస్తున్న దేవుడని ఆయనకి సాగిలపడి నమస్కారం చేయండి. చూడండి, మనం మన బలహీనతల్ని ఆత్మదేవుడు చూసి
మనపక్షమున ఆయన విజ్ఞాపన చేస్తాడని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యంలో రాయబడి ఉంటుంది, చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతల్ని చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షాన ఉన్న దేవుడు యుద్ధాలు జరిగించి జయమిస్తాడు. మన పక్షాన ఉన్న దేవుడు మనకు సహకారి అంటాడు. మన పక్షాన నిలిచిన దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తుంటాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించేటట్లుగా పరిశుద్ధాత్ముడు మీ అందరికీ సహాయం చేయనుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం లేదనుకోండి, మనం గంటసేపు ప్రార్థన చేయాలని వెళ్తాం, 5 నిమిషాలు అయిన తర్వాత గంట అయిపోయిందని వాచ్ వైపు చూస్తే 5 నిమిషాలు కూడా అయిండదు. అప్పటికే 5 నిమిషాలు అవ్వకముందే 5 సార్లు కళ్ళు తెరిచి వాచ్ చూస్తుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాళ్ళకి సహాయం చేయట్లేదు, పరిశుద్ధాత్మ వాళ్ళ పక్షాన సహాయం చేయట్లేదు. పరిశుద్ధాత్మ సహాయం మనకు దొరికిందంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించేటువంటి ఒక ప్రార్థన ఆత్మ మన మీద కుమ్మరించబడుతూ ఉంటుంది. అరగంట సేపు ప్రార్థన చేయాలని వెళ్ళి ఉంటాం, గంట అయింటుంది, గంటన్నర అయిపోయింటుంది, 2 గంటలు అయింటుంది, కూర్చొని ప్రార్థనలు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేక విషయాలు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు చాలామంది పక్షమున పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయట్లేదు, ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోతున్నారు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వ్యాధి వాళ్ళు వెంటాడుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళ పక్షం నుండి సహాయం చేస్తున్నాడు. కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించడం. హల్లెలూయా. మన పక్షమున్న దేవుడు ఏం చేస్తాడండి? విజ్ఞాపన చేస్తుంటాడు మన పక్షమున. మన మోకాళ్ళ మీద నుండి దేవుణ్ణి వేడుకుంటే చాలు, పరిశుద్ధాత్మ సహాయం దొరుకుతుంది. పరలోకముందున్న దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఆయన మన అక్కర్లన్నీ తీర్చునుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు మీ ప్రార్థనలకు ఏ జవాబు రాకపోతే పరిశుద్ధాత్మను వేడుకోండి, నా పక్షాన విజ్ఞాపన చేయండి, ప్రభా నేను ఇంకా నిన్ను ఎక్కువ ఘనపరుస్తాను, నీ సన్నిధిలో నిన్ను తల వంచి నమస్కారం చేస్తాను, నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నువ్వు నాకు సహాయం చేయని అడగగలిగితే విజ్ఞాపనకర్త అయిన దేవుడు పరలోకమందున తండ్రిని వేడుకుంటాడు. మీ ప్రతి అవసరాలు దేవుడు తీర్చునుగాక. ఎవరి కొరకు ప్రార్థన చేశారో, దేని కొరకు ప్రార్థన చేశారో ప్రార్థనకి జవాబు దొరక్కపోతే ఇక నుండి నేను ప్రతిరోజు నీ సన్నిధిలో నిన్ను నమస్కారం చేస్తాను, ప్రభా నా పక్షాన నీవు నిలిచి ఉండు. ఎవరు నా పక్షాలు లేరు, ఎవరు రారు, కొన్నిసార్లు ఎవరు నిలవబడరు మన పక్షాన. కొన్ని సందర్భాలు ఎవరు ఉండకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభు ఒంటరిగా నిలబడ్డాడు, ఆయన పక్షాన ఎవరు లేరు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చీకటి బిలములో ఏసైని పడవేసినప్పుడు ఆ రాత్రి అంతా ఏసై ఒక్కడే ఉన్నాడండి. ఒక చీకటి గదిలో ఆయన్ని కొట్టి బంధించి వస్త్రాలు లాగివేసి వస్త్రహీనుడిగా చేసి ఒక చీకటి బిలములో ఆయన పడేసినప్పుడు ఆయన ఒంటరిగానే ఉన్నాడు. మనుషులు ఎవరు ఆయన పక్షాన్ని నిలబడలేదు. ఆయన వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఆయన్ని వెంబడించే శిష్యులు కూడా ఆయన పక్షాన్ని ఎవరు నిలబడలేదు. కానీ పంపిన పరలోకం తండ్రి తన ఆత్మను ఆయనతో ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది, అలాగని కృంగిపోవద్దు. దేవుడిని పక్షమున ఉన్నాడు, నిన్ను నీకు సహకారిగా ఉండునుగాక, నీ యుద్ధములు జరిగించి జయము దయచేయునుగాక, నీ పక్షము నుండి విజ్ఞాపన చేయునుగాక. హల్లెలూయా. నీ పక్షమును నిలిచి న్యాయమును జరిగించునుగాక. అందుకని రండి, యెహోవా సన్నిధిలో ఆయనకు నమస్కారం చేయుదము. చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వాక్యాన్ని చదవండి.
లూకాసు వార్త 24:50 ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి దేవునికి స్తోత్రము చేస్తూ వచ్చారు. వీళ్ళు ఎందుకు నమస్కారం చేశారంటే చేతులెత్తి ఆశీర్వదించే దేవుడని నా ప్రభువైన యేసయ్య ఈ రెండవ ఆరాధనలో చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మోషేతో చెప్పాడు. మోషే యాజకుడైన అహరోను ఇశ్రాయేలీయులను ఆశీర్వదించే విధానం ఎట్లనగా దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపజేసి కరుణించునుగాక, ఆయన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి సమాధానంతో నింపునుగాక, ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి ఆశీర్వదించునుగాక. దైవ సేవకులు ప్రజలని ఆశీర్వదించమని దేవుడే చెప్పాడు. నిస్వార్థంగా ఒక సేవకుడు నిస్వార్థంగా సంఘాన్ని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదం వారి మీద ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. యోగ్యమైన వాళ్ళైతే ఆశీర్వాదం నిలిచి ఉంటుంది, సమాధానం నిలిచి ఉంటుంది. అయోగ్యమైన వాళ్ళైతే తిరిగి మరలా వస్తుంది. యేసన్ గారు చెప్పేవాళ్ళు, నేను ఇంత ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా, ప్రజల్ని ఆశీర్వదించమని అడుగుతా, వాళ్ళు అర్హులైతే ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుంది, అనర్హులైతే తిరిగి వస్తుంది, మరలా రెండు ఆశీర్వాదాలు నాతోనే ఉంటాయి, అందుకని నేను ఇంత ఆశీర్వదించబడ్డానని చెప్పేవాళ్ళు. చూడండి ప్రియ సహోదరులారా, మన దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు కానీ శపించడు, శాపాలు పెట్టడు ఆయన. కొంతమంది ఊరికే శాపాలు పెడుతుంటారు, హేతువు లేని శాపం ఏది నీ దగ్గరకు రాదు. కొంతమంది భయంకర శాపాలు పెడతారండి. ఫ్రస్ట్రేషన్ ఏంటండి, వాళ్ళకున్నటువంటి బాధలు లాంటి కోపంలో బాధల్లో శాపాలు పెడుతుంటారు. హేతువు లేని శాపం రాదు, ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా అవి మనకు ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. హల్లెలూయా. మన దేవుడు శాపాలు ఏం చేస్తాడు? బిలాం శపించాలని వచ్చాడు ఇశ్రాయేల్ దగ్గరికి, దేవుడు ఏం చేశాడు? అన్ని గట్టిగా చెప్పండి, నేను ఆశీర్వదిస్తే నీవెవడు శపించడానికి? బిలాం నోర్మోయ్, వాళ్ళు నా ప్రజలు, నా రక్తం చేత కడగబడిన వాళ్ళు, నా సొత్తు, వంకర తనము లేని మనుషులు, శకునము లేని మనుషులు, మంత్రం లేని మనుషులు, జయధ్వనులతో నన్ను స్తుతించే వాళ్ళు, చురుకుదనం, ఆడు సింహము లాంటి వాళ్ళు, వేగవంతమైన జీవితం, చురుకుదనం గలవాళ్ళు, వాళ్ళు శపించడానికి నీవెవరివయ్యా? నేను ఆశీర్వదించాను వారిని, వంకర తనము లేదు, శకునాలు లేవు, మంత్రాలు లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళరు వాళ్ళు నా దగ్గరికి తప్ప. ఏ మాంత్రికుల్ని ఏ వైద్యుల్ని సంప్రదించే వాళ్ళు కాదు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా సన్నిధిలో మోకరిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నా సన్నిధిలో ప్రార్థన చేస్తారు. నువ్వెవరు అయ్యా శపించేదానికి? డబ్బును ఆశించి శపిస్తున్నావా? బహుమానాలు ఆశించి శపిస్తున్నావా? అసలు ఇస్రాయిల్ ఎవరని? వాళ్ళ గుడారాలు ఎంత రమ్యంగా ఉంటాయో తెలుసా? వారి నివాసాలు ఎంత రమ్యమైనవి తెలుసా? బిలాం, వాళ్ళు బాహ్యంగా బాగానే ఉంటారు, అంతరంగంగా బాగానే ఉంటారు, వారిని శపిస్తావేంటి నీవు? వారి గుడారాల్లో దుర్మార్గత ఉండదు, వారి నివాసాల్లో ఏ పాపము ఉండదు, వాళ్ళు నా చేత ఆశీర్వదించబడ్డారు. గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విమోచించబడిన ప్రతి ఒక్కరిని నా దేవుడు ఆశీర్వదించునుగాక. మారుమనిషి పొంది బాప్తీసం తీసుకుని యేసు రక్తం చేత కడగబడి సంఘ సహవాసాల సభ్యులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆశీర్వదించే దేవునికి చేతులు జోడించి నమస్కారం చేద్దాం, ఆరాధన చేద్దాం.
నీ గుండెల్లో ఇంకా ఆనందాన్ని దేవుడు నింపును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రారంభంలో ఆదాముని ఒక నరుని సృజించి వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. అలాగే నోవాహును ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించినప్పుడు ఒక చక్కటి మాట చెప్తాడు. చదవండి, ఆదికాండం 28:14. ఆదికాండం 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టు, పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించెదు, వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీయు, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా ఆశీర్వదించబడును. చూడండి, దేవుడు మనల్ని మాత్రం ఆశీర్వదించేవాడు కాదు, మన మూలముగా మన గ్రామాలను ప్రజలు ఆశీర్వదించబడాలి, మన మూలముగా కొత్తగా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఆశీర్వదించబడాలి, మన మూలముగా మన జిల్లాలో ప్రజలు ఆశీర్వదించబడాలి, మన మూలముగా రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించబడాలి, మన మూలముగా మన భారతదేశ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక, ప్రపంచంలో ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక. నీ మూలముగా భూమి మీద ఉన్నటువంటి వంశములన్నీ. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని మాత్రమే ఆశీర్వదించడం కాదు, మన ద్వారా భూమి మీద ఉన్న సర్వ మానవాలు దీవించబడాలి. మీ బంధువులు ఆశీర్వదించబడాలి, రక్త సంబంధికులు ఆశీర్వదించబడాలి, మన స్నేహితులు ఆశీర్వదించబడాలి, మన తోటి వాళ్ళు కొంతమందికి స్వార్థం, నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ఎవడేమైతే నాకేంటి, వాడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, వాళ్ళ ఇల్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాడికి వాహనం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అందరు దేవుని సన్నిధికి వస్తుంటారు, కొంతమంది అద్భుతంగా ఆశీర్వదించబడి ఉంటారు, కొంతమంది లేమిలో ఉంటారు, కొంతమంది కలిమిలో ఉంటారు, మరి కొంతమంది లేమిలో ఉంటారు. కలిమి సంపదలు అనుభవించే వాళ్ళు ప్రార్థన చేయాలి, ప్రభా లేమిలో ఉన్న వారిని కూడా నీవు ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏసన్న గారు అడుగుపెట్టి ప్రార్థన చేసిన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆశీర్వదించబడ్డం వాళ్ళు సాక్ష్యాలు చెప్పడం కోకొల్లోలుగా మేము విన్నాం. ప్రజలు సాక్ష్యాలు చెప్పడం, ఏసన్న గారు చేసిన ప్రార్థన, ఆయన ప్రార్థన చేశాడండి, మా పిల్లలు ఆశీర్వదించబడ్డారండి, మా కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయండి, పెద్ద ఇల్లు కట్టుకున్నామండి, మంచి వాహనం కొనుక్కున్నామండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసామండి. దైవజనులైన ఏసన్న గారు ప్రార్థన చేశారు కనుక, అలాగే పరిశుద్ధులు ప్రార్థన చేశారు కనుక వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదం మా మీదకి వచ్చింది. చాలామంది సాక్షులు చెప్తుంటారు. నేను సిమ్లా వెళ్ళినప్పుడు చెప్పాడు ఒక ఆర్మీ ఆఫీసర్, 7 ప్రయత్నం చేశా, 7 ఆర్మీ జాబ్ కోసం రాలా. 8వ ఏసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, ట్రై చేసి చూద్దామని గుంటూరు వచ్చి ఇక్కడికి వచ్చి ఏసన్న గారితో ప్రార్థన చేయించుకున్నాడంట. ఆర్మీలో ఉద్యోగం వచ్చిందండి. సబర్లు కొట్టండి గట్టిగా. నీ మూలముగా భూమి మీద ఉన్న వంశాలన్నీ దీవించబడునుగాక. మేము అక్కడికి వెళ్తే ఆయన చెప్పాడు, ఏసన్న గారు సేవకులు కదండి మీరు, మహానుభావుడు గొప్ప దైవజనులండి, ప్రార్థన చేశారు ఆర్మీలో జాబ్ సంపాదించుకున్నంటే ఏసన్న గారు చేసిన ప్రార్థన దేవుని ఆశీర్వాదం నా మీద ఉంది. ఏసన్న గారు పరిశుద్ధులు భక్తులు ఈ స్థలంలో నిలబడి ప్రార్థించారు, బోధించారు, స్తుతించారు. పరిశుద్ధులు సంచరించిన స్థలానికి మీరు వచ్చారు, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళబోతున్నారు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్పండి, ఆమెనని గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మన పితరులకు ఇచ్చిన ఆశీర్వాదం మనకు దయచేయునుగాక, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మీరు అనుభవించుదురుగాక, ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన ఆశీర్వాదం మీరు అనుభవించుదురుగాక. అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనం పొందుటకే యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. మన పితరుల ఆశీర్వాదం
మన మీద ఉండబోతుంది. తూర్పుకి పడమర ఉత్తర దక్షిణ దిశలకు మీరు వ్యాపించెదరు గాక, మన పరిచర్య విస్తరించును గాక. ఆమేన్. దేశమంతా విస్తరించును గాక, ప్రపంచమంతా విస్తరించును గాక. ఆ పరిచర్య జరిగించుకు తగిన వ్యక్తుల్ని దేవుడు లేవనెత్తును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించే దేవుణ్ణి శిరము వంచి నమస్కారం చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఆశీర్వాదం వల్ల కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమెన్ చెప్పండి. బిగ్గరగా చెప్పండి మరోసారి. మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా గ్రామాల్లో ఉండే వాళ్ళు బాగుండాలి, మా ఊర్లో వాళ్ళు, జిల్లాలో ఉండే వాళ్ళు, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా ఉన్న ప్రజలందరూ సమృద్ధిగా సంతోషంగా ఉండాలని ఆశించిన వాళ్ళు, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశించిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమెన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండును గాక, దేవుని దీవెనలు మీ పిల్లల మీద ఉండును గాక, మీ కుటుంబాల మీద ఉండును గాక, ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించుదురు గాక, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడుదురు గాక, భౌతికంగా ఆశీర్వదించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి, సాగిలపడి దేవునికి నమస్కారం చేద్దాం. ఎందుకు నమస్కరించాలి? ఆయన ఆశీర్వదించే దేవుడు గనుక. ఎందుకు నమస్కరించాలి? మన పక్షమున దూషణ ఖడ్గాన్ని చేత పట్టుకొని నిలిచే దేవుడు గనుక. ఎందుకు నమస్కరించాలి? దురవస్థను కనిపెట్టి చూసి వాటి నుండి విడిపించే దేవుడు గనుక నమస్కారం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు మా అమ్మ ఒక మాట అడిగింది నన్ను, బాబు నువ్వు పుట్టినప్పుడు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడురా, నువ్వు కానీ వెళ్ళిపోయావు అనుకో, మరలా ఆశీర్వాదం నీతో పాటే వెళ్ళిపోయింది ఎలా రా బాబు అని కంటి నిండా నీళ్లు పెట్టుకుంది మా అమ్మ. అప్పుడు నేను ఒక మాట చెప్పానమ్మా, మన ఇంట్లో ఉంటే మన ఇంటికి ఒక్కింటికి ఆశీర్వాదం ఉంటుంది కదా, నేను సేవకి వెళ్తే వేల కుటుంబాలకి ఆశీర్వాదం కదా అని చెప్పాను. అప్పుడు నాకు 17 సంవత్సరాలు, 17 ఏళ్ళు అప్పుడు నాకు. దేవుడే ఆ మాట పలికించాడు నాకు, తెలియదు ఇలాంటి మాటలు మాట పెద్ద పెద్ద మాటలేదు, చిన్న వయసు నాకు. మా అమ్మ ఒకే మాట చెప్పింది, అంతే కదా బాబు అనేకులు ఆశీర్వాదం అనుకుంటే మంచిది కదా, వెళ్ళరా సేవ కంటే గొప్ప విషయం ఏముంది ఇక అని మా తల్లిదండ్రులు ప్రార్థన చేసి దేవుని సేవకుల చేతికి అప్పగించారండి. స్వార్థంతో ఆలోచించుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడిని కాదు. స్వార్థం వద్దు, స్వార్థం వద్దు. నిస్వార్థంగా ఆలోచించండి ఎవరైనా. నీ మూలముగా నీ ఒక్కడివే అనుభవించకూడదు. నీవే తని నీవే శుభ్రంగా తిని తిరగకూడదు. నీ మూలముగా నా మూలముగా గ్రహించండి ఒకసారి. స్వార్థం ఎందుకు క్రైస్తవులకి? సేవకులుగా నాకైనా విశ్వాసులుగా మీకైనా స్వార్థం వద్దు. అందరూ బాగుండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి. నా మూలముగా భూమి మీద ఉన్న వంశాలు దీవించబడాలని కోరుకోండి. యేసుప్రభు ఆ రోజున సర్వ మానవాళిని ఆశీర్వదించాలని లోకానికి దిగివచ్చి ప్రతి ఒక్కరి పాపాన్ని శాపాన్ని తొలగించడానికి శాపగ్రస్తమైన శిలువలో వేలాడి మరణించి పునరుద్ధారుడై లేచి చేతులెత్తి ఆశీర్వదించాడు. బేతనీ అనబడిన ఈ స్థలం, ఈ మందిరంలో ప్రభు ఉన్నాడు. ఈ రోజున మిమ్మల్ని చేతులెత్తి ఆశీర్వదించబోతున్నాడు. నీవు తీర్మానం చేసుకో ప్రభు. తల వంచి నీకు నమస్కారం చేస్తాను, శిరము వంచి నిన్ను ఆరాధిస్తాను, సాగిలపడి నీకు నమస్కారం చేస్తాను, నన్ను ఆశీర్వదించు. అన్ని అడగగలిగితే నీ మూలంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడి గుంపులు గుంపులుగా మందిరానికి రాబోతున్నారు. కుడివైపున వ్యాపిస్తుంది ఈ మందిరం, ఎడవైపున వ్యాపిస్తుంది. తూర్పు ఇటేనా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణలు ఈ పరిచర్య వ్యాపించబోతుంది. విస్తారమైన ఆత్మలు మన ద్వారా ఆశీర్వదించబడి మందిరానికి వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చును గాక. అందరు తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో దేవా మీ యొక్క సేవకుని బలపరిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రం తండ్రి. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించుదము. రండి, ఆయన సన్నిధికి వచ్చి నమస్కారము చేయుదమని నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకై ప్రభా నీకు స్తోత్రం. మేమెందుకు నీ సన్నిధానములకు వచ్చి నమస్కారం చేయాలో కూడా నువ్వు మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తమ బాధను కనిపెట్టినను వార్త విని మోకరించారు, అరుమోక్కారు, తలవంచారు తండ్రి. నీకు స్తోత్రం. మా బాధను చూచే దేవుడవుగా నువ్వు మాకున్నందుకై ప్రభా నీకు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్ని చూచి అయా స్థితిలో నుంచి వాని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించావు. అలాగే శిష్యులు కూడా ప్రభా ఆ యొక్క సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను చేత వారు ఎంతగానో బాధించబడినప్పుడు ప్రభా వారు పడి ఉన్న స్థితిలో నీవు చూచావు తండ్రి. ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి అయా గాలిని సముద్రమును గద్దించి నిమ్మలపరిచి ఆ యొక్క పడవను క్షేమంగా అద్దరికి నడిపించావు ప్రభా. బాధను కనిపెట్టి చూచే దేవుడవని మేము నీకు నమస్కారం చేస్తున్నాము తండ్రి. మా బాధల్ని కూడా చూచే దేవుడవుగాను మాకున్నందుకై నీకు స్తోత్రం. అలాగే యెహోషువ అయా యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు యెహోవా సేనాధిపతిగా అతనికి ప్రత్యక్షమైనావు. యెహోషువ పక్షముగా నీవు ఉన్నావు తండ్రి. యెహోషువ సాగిలపడి నమస్కారం చేశాడు. నిజమేను మా పక్షముగా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యాను మా పక్షముగుండగా నరులు మమ్మల్ని ఏమీ చేయలేరు తండ్రి. యెహోషువ పక్షమై నిలిచి యెరికో ప్రాంతంలో గొప్ప జయాన్ని ఇచ్చిన దేవుడవుగా నీవు ఉన్నందుకు స్తోత్రం. మా పక్షముగా యుద్ధము చేసే దేవుడవుగా నీవు ఉన్నందుకై నీకు స్తోత్రం. మాకొస్తున్న పోరాటాల్లో, శ్రమల్లో, బాధల్లో మాకు తోడై నడిపించే దేవుడవుగాను మాకున్నందుకై ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఆత్మయు మా బలహీనతను చూచి మాకు సహాయము చేస్తున్నాడని చెప్పసక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడని సెలవిచ్చావు. మా పక్షముగా ఉండి మా బలహీనతలో మాకు సహాయము చేసే దేవుడుగాను మాకున్నందుకై ప్రభా నీకు స్తోత్రములు. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. మేము బలహీనులమని మమ్మల్ని త్రోసివేయలేదు, కానీ మా పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తున్నందుకై ప్రభా స్తోత్రం. అందుకే మేము నిన్ను స్తుతిస్తున్నాం, మొరుక్కుతున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రములు. అయ్యా శిష్యులను బేతనయ వరకు తోడుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించావు. పరలోకమునకు ఆరోహణమైన తండ్రి నీకు స్తోత్రం. చేతులెత్తి ఆశీర్వదించే దేవుడవని మేము నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నాం ప్రభా. నువ్వు ఆశీర్వదించే దేవుడవు ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించావు. యాకోబును ఆశీర్వదించావు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము వ్యాపిస్తామని ఆశీర్వదించావు. నీ మూలముగా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని దేవాను వాగ్దానము చేశావు. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన దేవుడవు. యాకోబును ఆశీర్వదించావు, ఇశ్రాయేలుగా మార్చావు ప్రభువా నీకు స్తోత్రాలు. మమ్మలను కూడా ఆశీర్వదించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా సంఘమును దీవించండి, ఈ పరిచరణ ఆశీర్వదించండి, మేమున్న ప్రాంతం ఆశీర్వదించబడాలి, మమ్మలను బట్టి ప్రజలు దీవించబడాలి, మమ్మలను ఆశీర్వాద కారకులుగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. బాధను కనిపెట్టి చూచే దేవుడవు ప్రభువా నీకు స్తోత్రం. ఇశ్రాయేలీల బాధను చూచావు, శిష్యుల బాధను చూచావు, వారిని దాటిపోలేదు, బాధలో నుంచి విడిపించావు. యెహోషువ పక్షమై నిలిచి యుద్ధమాడి విజ్ఞాపన చేసి గొప్ప జయమునిచ్చిన దేవా నీకు స్తోత్రం. చేతులెత్తి ఆశీర్వదించావు, శిష్యులను ఆశీర్వదించి బుదిగంతాల వరకు సాక్షులుగా వాడుకున్న దేవా నీకు స్తోత్రం.
మమ్మలను కూడా ఆశీర్వదించండి, మా విశ్వాసుల కుటుంబాలను దీవించండి, ఈ సంస్థను మీరు ఆశీర్వదించండి, బుదిగంతాల వరకు సేవను వ్యాపింప చేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అందుకోసమే నేను మేము మీ సన్నిధానములో మోకరించాం తండ్రి, చేతులెత్తి నిన్ను తండ్రి మొక్కుతున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు, బిలాము శాపమును ఆశీర్వాదముగా మార్చిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీవు ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడివి ప్రభువా. అందుకనే మేము నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నాం, మమ్మల్ని సృజించిన మీ సన్నిధానంలో మోకరిస్తున్నాం ప్రభువా, నమస్కారం చేసి సాగిల పడుతున్నాం ప్రభువా. నీకు స్తోత్రం, ఎంతగా స్తుతించినా మా ఆశ తీరదు, ఎంతగా స్తుతించినా కొనియాడినా మా రుణము తీరదు ప్రభువా, అది ఎన్నడూ తీరక అట్లుండవలసినదే. కనుక ప్రభువా మా జీవితంలో నువ్వు చేసిన మేలులన్నిటి కొరకు స్తోత్రం. మా బాధను కనిపెట్టి మా పక్షంగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఏమిచ్చి మరణము మేము చెల్లించుకోగలము ప్రభా, మా స్తుతి ఆగం మీకు అర్పిస్తున్నాం, మా ఆరాధన మీకు అర్పిస్తున్నాం, మా జిహ్వాపలు మీకు అర్పిస్తున్నాము తండ్రి. అయ్యా ఘనత మహిమ ప్రభాములు మీకు చెల్లిస్తూ మా కొరకు త్వరగా రానై ఉన్న యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకు, సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన ప్రియ దాసునికి తీర్మానంతో ప్రార్థన చేసుకొని దేవునికి మాత్రమే సాగిలపడాలని, మొక్కాలని, నమస్కరించాలని తీర్మానం చేసిన వారందరికీ కూడా కృపా కనికర సమాధానం సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.